CCE Coaching Center, Banking, Railway, SSC, Central Government Jobs. మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనదర్శిలో ప్రముఖ విద్యావేత్త వైవి సుబ్బయ్య గారి సలహాలతో రమేష్ గారిచే ఏర్పాటు చేయబడిన సంస్థ PRCCE కోచింగ్ సెంటర్, MRF షోరూమ్ బిల్డింగ్స్, పొదిలి రోడ్, దర్శి. సెల్ 9908588984. వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి మండలంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 15వ తేదీ రాత్రి వరకు వచ్చిన కేసుల సంఖ్య 43కు చేరుకున్నాయి. ఇందులో అత్యధికంగా దర్శి నగర పంచాయతీ పరిధిలో 30 కేసుల వరకు నమోదు కాగా 10 కేసులు పరిసర గ్రామాలకు చెందినట్లు తెలుస్తుండగా ఇందులో ఇద్దరి అడ్రస్సు గుర్తింపబడలేదు. ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు తెలుసుకుంటే దర్శి నగర పంచాయతీలో ఎల్పీ రోడ్లో 9 మంది, సొందువారిపాలెంలో 2, కాకతీయ నగర్ వైపు 2, హ్యాపీ హోమ్స్ వైపు 1, చిన్నకాలువ వైపు 1, దర్శిలో 1వ వార్డు సచివాలయం పరిధిలో 10 మంది, 2వ వార్డు సచివాలయం పరిధిలో 4, కొత్తరెడ్డిపాలెంలో 1 కరోనా బారిన పడినట్లుగా సమాచారం తెలుస్తుంది. గ్రామాల్లో గమనిస్తే కొత్తపల్లిలో 3, చిన్న ఉయ్యాలవాడలో 1, బసిరెడ్డిపల్లిలో 1, రామచంద్రాపురంలో 1, వెంకటాపురంలో 1 కరోనా బారిన పడినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. కొంతమంది దర్శిలో లేకుండా దూర ప్రాంతాల్లో ఉంటూ కరోనా పరీక్షలు చేయించుకోగా ఆధార్ కార్డు ప్రకారం వారు దర్శి ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా నమోదవుతుందని తెలుస్తుంది. ఇటువంటివి 2-3 కేసులు ఉంటాయని తెలుస్తుంది. తిరణాళ్ళు జాతరలు ప్రభావం కరోనా ప్రబలేందుకు ఒక కారణంగా, ప్రజల నిర్లక్ష్యం మరో కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం వస్తున్న సెకండ్ వేవ్ కరోనా చాలా ప్రమాదకరమైనది తెలుస్తుంది. 2 ఏళ్ల చిన్నారికి కూడా కరోనా బారిన పడి ఉండటం బాధాకరమైన విషయం. పిల్లల పట్ల పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కరోనా రానంత వరకు అందరూ ధైర్యవంతులే. కరోనా వస్తే అనాథల వలె అధ్వాన్న స్థితిలో కొట్టుమిట్టాడాల్సిందే. ఇది పచ్చి నిజం. అందరూ జాగ్రత్తలు పాటిస్తే కుటుంబమంతా ఆనందమే. ఒక్కరు నిర్లక్ష్యం చేసి కరోనాకు గురైన కుటుంబమంతా అల్లకొల్లోలమే. వేలాది మంది గుమికూడే తిరణాళ్ళు జాతరలు కరోనా వ్యాప్తి కేంద్రాలే కదా. దర్శి తిరణాళ్ళ తర్వాత కరోనా దర్శి మండలంలో ఊపందుకుంది. ఇంకా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కూడా మరో సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం దర్శిలో ఉన్నటువంటి ఈ 43 కేసుల్లో 3 కేసులు డిశ్చార్జ్ కాగా 35 మంది వైద్య సేవలు పొందుతున్నట్లు తెలుస్తుంది. వీరిలో హోమ్ ఐసోలేషన్లో 35 మంది ఉన్నారు. రిమ్స్లో 3 చేరి ఉన్నారు. 2 అడ్రస్లు మాత్రం ట్రేస్ అవుట్ కాలేదు. కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. జాగ్రత్త సుమా. మాస్కులు వాడండి, భౌతిక దూరం పాటించండి, శానిటైజర్స్ను ఉపయోగించండి.